Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసీఆర్ ఆలోచిస్తూ ఉంటే జగన్ ఆచరణలో పెట్టేశారు. ఐడియా అదరహో అంటున్న జనం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా చర్చిస్తూ అమలు కోసం ఎదురు చూస్తున్న కీలక అంశంలో రూపం అది కాకపోయినా జగన్ ముందడుగు వేశారని అంటున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటైన రెవెన్యూ శాఖకు అత్యంత అవినీతి శాఖగాను ముద్రపడిన నేపథ్యంలో దానిని సంస్కరించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సర్వైలెన్స్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పలుమార్లు స్వయంగా ప్రస్తావించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు పెత్తనానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తోందని కూడా ఆయన సెలవిచ్చారు. క్రొత్త రెవెన్యూ చట్టం కోసం నల్సార్ లా వర్సిటీ ప్రొఫెసర్లు, రెవెన్యూ రిటైర్డ్ ఆఫీసర్లతో సంప్రదింపులు, చర్చలు జరిపారు. కరోనా కలకలం వల్ల దీనిని అమలు చేయడం ఆగిపోయిందని సమాచారం. హైదరాబాద్ సమీపంలో ఉన్న కేసర మండలంలో ఎంఆర్ఓ నాగరాజు కోటి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం రెవెన్యూ శాఖలో అవినీతిని మరోసారి బయటపెట్టింది. రెవెన్యూ శాఖలో ఎంత అవినీతి జరుగుతోందా అని సామాన్యుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే అవినీతికి అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేసి అమలులో పెండింగ్లో ఉంచిన విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లతో ముడిపడి ఉన్న శాఖ కావడంతో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అవినీతికి బ్రేక్ వేసేందుకు టెక్నాలజీతో నిఘా పెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంచలన పైలట్ ప్రాజెక్టు అమలు చేయనుంది ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వీడియో తీసే పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ మేరకు తగిన సాంకేతిక సదుపాయాలను సైతం ప్రభుత్వం సమకూర్చుతోంది. అధికారులు ఇప్పటికే తగు ఏర్పాట్లలో ఉన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గమనించిన అంశాలను నిశ్చితంగా అధ్యయనం చేసి వాటిని పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో ముందుకు సాగుతోంది. దీనికి ప్రజల మద్దతు దండిగా ఉంది. ఇక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అవినీతికి బ్రేకులు వేయగలిగితే ఏపీ ప్రజలు సీఎం జగన్ పట్ల మునిపెన్నడూ లేనంత ఆదరణను చూపడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.